ఒకరోజున కోడలు అనామిక తన పొలంలో వేసిన పుచ్చకాయ పంటకు నీళ్లు పెడుతూ ఉంటే ఒక పెద్దావిడ ఆ పొలం దగ్గరికి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతుంది. దాహం, ఆకలి అంటూ అలమటిస్తుంటే ఆ మాటలు విన్న అనామిక ఆ పెద్దావిడ దగ్గరికి వస్తుంది. లేపి పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గర కూర్చోబెడుతుంది. చూడు తల్లి, కళ్ళు తిరిగి కింద పడిన నన్ను లేపావు. ఈ చెట్టు దగ్గర కూర్చోబెట్టి నీ చేతులతో ఇంత అన్నం పెట్టి నా ఆకలి తీర్చు తల్లి. అయ్యో పెద్దావిడ, ఆకలిగా ఉందా? ఉండు, ఇంటి దగ్గర నుంచి నేను తిందామని తెచ్చుకున్న అన్నం డబ్బా ఇస్తాను. అలాగే అదే చేతులతో నా దాహాన్ని కూడా తీర్చు తల్లి. నీకు పుణ్యం ఉంటుంది. తప్పకుండా పెద్దావిడ, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అని చెప్పి ఆ చెట్టు మొదట్లో పెట్టిన సంచి దగ్గరికి వెళ్ళి ఆ సంచిని తీసుకుని పెద్దావిడ దగ్గరికి వచ్చింది. అన్నం డబ్బా తెరిచి ఇచ్చింది. నీళ్ల బాటిల్ని పక్కనే పెడుతుంది. ఇక ఆ పెద్దావిడ సంతోషంగా అన్నం తినేసి నీళ్లు తాగుతుంది. ఆవిడకి కొంచెం కుదుట పడ్డట్టుగా అనిపిస్తుంది. ఇక నేను వెళ్తాను తల్లి, పెద్ద మనసు చేసుకున్నావు. ఈ పేద ముసలవ్వకి అన్నం పెట్టి దాహం తీర్చవు. నువ్వేదనుకుంటే అది జరుగుతుంది. చాలా సంతోషం తల్లి, ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగానే ఆ పెద్దావిడ అక్కడి నుంచి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. మళ్ళీ అనామిక తన పుచ్చకాయ పొలంలోకి వెళ్ళి కాసిన పుచ్చకాయ పంటకి నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇంతలో అనామిక దగ్గరికి తన పిల్లలు హరీష్, భవ్య, అత్తగారు శారద కలిసి వస్తారు. ఇంత ఎండలో ఇక్కడికి ఎందుకు వచ్చారు పిల్లలు? ఇంటి దగ్గరే ఉండాల్సింది కదా. అది ఇల్లు కాదంటనే కోడల నిప్పులు కొంపడంట. పొలం దగ్గరికి పోయి చెట్టు కింద కాసేపు సేద తీర్చుకుని వద్దామని ఒకటే పోరు. నన్ను నెమ్మలంగా ఇంటి దగ్గర ఎక్కడుండనిచ్చారే ఈ చెచ్చర పిడుగులు అంటూ వెళ్ళి చెట్టు దగ్గర ఉన్న రాయి మీద కూర్చుంటుంది. శారదకు హాయిగా ఉంటుంది. ఆ తర్వాత పిల్లలు హరీష్, భవ్య, అనామికాని తీసుకుని చెట్టు దగ్గరికి వస్తారు. ఆ చెట్టు నీడలో పిల్లలకి హాయిగా ఉంటుంది. చూడమ్మా, చెట్టు అవతల ఎంతలా ఎండ కాస్తుందో, అదే చెట్టు కింద చూడు ఎంత చల్లగా ఉందో, అదే ఇంటి దగ్గర పగలు రాత్రి అనే తేడా కూడా లేకుండా ఒకటే వేడి మంట, కుదుటుగా ఉండనివ్వని గాలి వేడి సెగలు. అమ్మో, నేను అన్నయ్య మాత్రం ఇంట్లో ఉండలేం. అయితే బయట మంచం వేసుకొని నువ్వు మీ అన్నయ్య పడుకోండి. రోజు రాత్రి మీరిద్దరు చెరొక పక్క నుంచి వేసే కాళ్ళనే చేతుల్ని తీసే పని తప్పుతుంది నాకు. అయ్యో నానమ్మ, బయట కూడా నువ్వు మా ఇద్దరి మధ్యనే పడుకోవాలి, లేదంటే మాకు నిద్ర పట్టదు కదా అని చెప్పగానే శారద బిక్కముఖం వేసుకుంటుంది. ఇక అది చూసి అనామిక ముసిముసిగా నవ్వుతుంది. అలా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక అదే సమయంలో ఎండపూట ఇంట్లో మంచంలో కూర్చున్న తండ్రి కొడుకులు ప్రసాదు, రమేషు ఎండకి ఇంట్లో వస్తున్న వేడిని తట్టుకోలేక పొలానికి వెళ్ళిన పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పిల్లల కోసమైనా చెయ్యాలి నాన్న, మన దగ్గర అంతకు మించిన ఐడియా కానీ ఆలోచన కానీ లేదు. కాకపోతే నీళ్ల కరువుంది కదా, ఒకరు ఎప్పుడు చూసినా బజారు నల్లా నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉండాలి. నాకెందుకో ఇది సరైంది కాదనిపిస్తుంది బాబు, నువ్వు బాగా ఆలోచన చెయ్యి అని మాట్లాడుకుంటూ ఉంటే పొలం దగ్గర ఉన్న అనామికతో, అమ్మా, మన పుచ్చకాయ పంటలో నుంచి ఒక పుచ్చకాయని తీసుకురా, తిన్నాం. అవునమ్మా, ఒక పుచ్చకాయని తీసుకురా అని పిల్లలు అనగానే అత్తగారు శారద కూడా పుచ్చకాయ కావాలని పట్టుబడుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్దాం పిల్లలు, మీ నాన్న తాతయ్య కూడా ఉంటారు కదా, వాళ్ళు తింటారు. అప్పుడు రెండు పుచ్చకాయలు తీసుకురా మమ్మీ, ఒక పుచ్చకాయ మనందరికీ సరిపోదు. మన పంటలో పండిన పుచ్చకాయలు చాలా చిన్నగా ఉన్నాయి అని చెప్పగానే శారద కూడా ఇలా అంటుంది. అవును కోళ్ళ, నేను కూడా ఇప్పటి వరకు పొలం మొత్తం తిరుగుతూ చూసేశాను కదా, అన్ని చిన్న చిన్న పుచ్చకాయలు మాత్రమే ఉన్నాయి, పెద్దగా ఒక పుచ్చకాయ కూడా కాయలేదేంటి అని మాట్లాడుకుంటూ ఉంటే ఇక అనామిక పొలంలోకి వెళ్ళి చిన్నగా కాసిన పుచ్చకాయల్ని చూస్తూ బాధపడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇంట్లో ఉన్నవాళ్లే ఇంటి పంటను హేళన చేస్తున్నారు, ఇక బయట వాళ్ళు చిన్నగా ఉన్న పుచ్చకాయల్ని కొంటారా? వామో, చిన్నగా ఉన్నాయని కొనలేకపోతే వేసిన పుచ్చకాయల పంట మొత్తం ఇలాగే ఉంటే ఆ ఊహ భరించలేకపోతున్నాను. ఈ పుచ్చకాయలు పెద్ద పెద్ద పుచ్చకాయలైతే ఎంత బాగుండును అనుకుంటూ రెండు పుచ్చకాయలు కోసుకుని పిల్లల దగ్గరికి వస్తుంది. ఇక చీకటి పడుతూ ఉండగా శారద, అనామిక, పిల్లలు ఇంటికి వస్తారు. అనామిక వంట చేస్తుండగా
పిల్లలు శారద ప్రసాదు రమేష్ అందరూ కూర్చొని పుచ్చకాయ ముక్కలు తింటూ ఉంటారు. నాన్న తాతయ్య ఈ పుచ్చకాయ ఎంత చల్లగా ఉందో కదా, మీరిద్దరూ ఒక పని చెయ్యండి, పుచ్చకాయ ముక్కలతో ఇల్లు కట్టండి, అప్పుడు మనకు కూడా చల్లగా ఉంటుంది. అవును నాన్న, అన్నయ్యకొచ్చిన ఆలోచన బాగుంది. ఇంత చిన్నగా పుచ్చకాయల వల్ల ఇల్లు కట్టడం కుదరదు పిల్లలు, ఇల్లు అల్లరి చేయకుండా తినేసి పడుకోండి అని రమేష్ అంటాడు. వంట చేస్తున్న అనామిక మాత్రం చిన్నగా ఉన్న పుచ్చకాయల గురించి, పిల్లలు అడిగిన పుచ్చకాయల ఇల్లు గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇక ఆ రాత్రి అందరూ హాయిగా పడుకుంటారు. మరుసటి రోజున అనామిక తన పొలం దగ్గరికి వెళ్తుంది. పెద్దగా కాసిన పుచ్చకాయలు చూస్తుంది. ఎంతో సంతోషపడుతుంది. అప్పుడు తనకు అన్నం పెట్టినందుకు దీవించిన పెద్దావిడ గుర్తొస్తుంది. చేతులతో దండం పెడుతుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఎండ ముదురుతూ ఉంటుంది. పిల్లలు మళ్లీ పొలం దగ్గరికి వస్తారు. పెద్దగా కాసిన పుచ్చకాయల్ని చూసి మురిసిపోతారు. ఇల్లు కట్టుకోవచ్చు వీటితోని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంత పెద్దగా కాసిన ఈ పుచ్చకాయలను కోసి ముక్కలు చేసి అమ్మేదానికంటే ఈ కాయలకే నల్ల బిగించి జ్యూస్ అమ్మితే సరిపోతుంది. పుచ్చకాయలకి నల్ల బిగించి జ్యూస్ అమ్మితే ఇదేదో కొత్తగా ఉంది కదా అని అందరూ జ్యూస్ తాగడానికి వస్తూ ఉంటారు. అలా ఖాళీ అయిన పుచ్చకాయలతో పిల్లల కోసం పుచ్చకాయలు ఇల్లు కడితే సరిపోతుంది అని అనుకుని 2 రోజుల తర్వాత ఒక తోపుడు బండి మీద నల్లా పెట్టిన పెద్ద పుచ్చకాయని తీసుకొచ్చి మంచి సెంటర్ చూసి అక్కడ తోపుడు బండి పెట్టి పుచ్చకాయ జ్యూస్ అమ్ముతూ ఉంటారు అత్తాకోడలిద్దరు. రండి బాబు రండి, తాజా తాజా పుచ్చకాయ జ్యూస్. ఎక్కడెక్కడో చేతులు పెట్టి కట్ చేసిన పుచ్చకాయ ముక్కల్ని మిక్సీలో వేసి ఐస్ ముక్కలతో పట్టి అమ్మడం లాంటిది కాదు. మా దగ్గర స్వచ్ఛమైన అచ్చమైన పుచ్చకాయ జ్యూస్ లభిస్తుంది. రండి బాబు రండి, చూడండి తాగండి అని అత్తాకోడలిద్దరూ అరుస్తూ ఉంటారు. ఎండలు మండిపోతూ ఉంటాయి. జనాలందరూ ఎప్పటికప్పుడు కూల్గా ఉండటానికే ఇష్టపడుతూ పుచ్చకాయ జ్యూస్ని తాగడానికి అనామిక పెద్ద పుచ్చకాయ జ్యూస్ దగ్గరికి వచ్చేవాళ్ళు. అలా పుచ్చకాయల జ్యూస్ అమ్ముతూ చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అత్తాకోడలిద్దరు. జ్యూస్ అయిపోయిన వెంటనే అనామిక వాటిని తీసుకెళ్లి పుచ్చకాయలతో ఇల్లు కడుతుంది. దాంతో అనామిక పిల్లలు సంతోషంగా ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాఫ్ట్వేర్ కోడలు అనామిక మోడ్రన్ లుక్తో విమానంలో కూర్చుని ఉంది. తన పక్క సీట్లో మౌని, వెనక సీట్లో రాజ్, కావ్య కూర్చుని ఉన్నారు. టీమ్ మెంబర్స్, ఇప్పుడు మనం ఫారెన్ ఎందుకు వెళ్తున్నాం? జల్సా కోసం మేడం. ప్రాజెక్ట్ వర్క్ కోసం మేడం. అటు ప్రాజెక్ట్ వర్క్, ఇటు ఎంజాయ్మెంట్, రెండు చేయడానికి అంతే కదా మేడం. కావ్య చెప్పింది కరెక్ట్ అని చెప్పి పక్కన ఉన్న మౌనితో మాట్లాడుతూ తల గీక్కుంటూ ఉంటుంది. విమానం అలా గాల్లో తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజున అద్దాలతో మెరిసిపోతున్న పెద్ద బిల్డింగ్లోని 10th ఫ్లోర్లో ఉన్న అత్తాకోడళ్ళ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అది. మేనేజింగ్ డైరెక్టర్ రూమ్లోని కుర్చీలో కూర్చున్న శారద తన ముందున్న ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటుంది. శారదకు ఎదురుగా చేతులు కట్టుకుని భర్త ప్రసాదు, కొడుకు రమేష్ నిలబడి ఉంటారు. సీరియస్గా శారదను చూస్తూ గుసగుసలాడుతూ ఉంటారు. వాట్ డాడ్, మామ్ సీరియస్గా ఏం చేస్తుంది? ఓషో, కామ్గా ఉండు బాబు. వాట్ హ్యాపెన్ డాడ్? నువ్వు నేను చేసిన ప్రాజెక్ట్ వర్క్లో అంతా రాంగ్ కోడింగ్ ఉందని క్లయింట్ కాల్ చేసి నోటుకొచ్చినట్టుగా మాట్లాడి కోపంగా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేశాడంట అని చెప్తుంటే వర్క్ చేస్తున్న శారద కోపంగా వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఆ చూపులు గమనించిన ప్రసాదు, రమేష్ మౌనంగా తలదించుకుంటారు. ఇక అటుపక్క ఫారిన్లో విమానం ల్యాండ్ అయింది. అనామిక టీం టాక్సీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అనామిక తల గీక్కుంటూ ఉండగా కొన్ని పేలు భుజం మీద పడతాయి. వాటిని చూసి మౌని కొంచెం దూరం జరిగి, అను నీ తలలో పేలున్నాయి చూసుకో అని చెప్పగానే పేలు అనామిక తల నుంచి బాడీ మొత్తం పాకుతూ ఉంటాయి. అది చూశాక రాజు, కావ్య ఇద్దరూ దూరం జరుగుతారు. వాటిని చూస్తేనే పిచ్చి పట్టిందాన్లా అనామిక జుట్టు గీక్కుంటూ ఉంటుంది. సారీ అను, నేను రిజైన్ చేసేస్తున్నాను. నాకు శాలరీ కూడా వద్దు, రిటర్న్ టికెట్ కూడా నేనే వేసుకుంటాను. పేలతో ఉన్న నీ దగ్గర మాత్రం వర్క్ చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామికాకేమో అంత అయోమయంగా ఉంటుంది. ఈ పేలు ఎక్కడి నుంచి వచ్చాయి కావ్యా? నాకు తెలిసి మనం వచ్చిన ఫ్లైట్లో ఎవరికో ఉండుంటాయి. ఆవిడ నీకు అంటించింది, నువ్వు మాకు అంటించుకో. సారీ అను, నేను కూడా ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అయిపోతున్నాను
అని చెప్పి అక్కడి నుంచి కావ్య కూడా వెళ్ళిపోతుంది. అనామిక గట్టిగా, మరింత గట్టిగా తలని గీక్కుంటూ ఉంటుంది. రాజ్కేమో జాలేస్తుంది. అనామిక, స్కార్ఫ్ తీసి ముందుగా జుట్టు కనబడకుండా కట్టుకో అని చెప్పగానే అనామిక ఏమీ మాట్లాడకుండా స్కార్ఫ్ తీసుకొని కట్టుకుంటుంది. ఇక ఏమీ మాట్లాడకుండా తిరుగు ప్రయాణం అవుతుంది. మరుసటి రోజున శారద ముందు ప్రసాద్ రమేష్ నిలబడి ఉంటారు. చెప్పండి, ఏం తీసుకుంటారు? ఇస్తే శాలరీ తీసుకుంటాం. ఒక్క శాలరీ మాత్రమే కావాలా, స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా కావాలా? మీరు ఇస్తానంటే రెండు తీసుకుంటాం మేడం. ఎంత కావాలి ఇంక్రిమెంట్ అని చెప్పగానే ప్రసాద్ రమేష్ ఇద్దరు గుసగుసలాడుకొని, వీక్లీ 2 డేస్, సాటర్డే సండే, రోజుకు 2,000 చొప్పున, మంత్లీ 8 డేస్ కాబట్టి 10,000 వేయండి మేడం. అంతేనా? అంతే మేడం అని చెప్పగానే తన సెల్ఫోన్ తీసుకుని అకౌంటెంట్ మురళికి కాల్ చేసి తన దగ్గరికి రమ్మని పిలుస్తుంది. ఒక నిమిషం తర్వాత మురళి శారద దగ్గరికి వస్తాడు. చెప్పండి మేడం. ప్రతీ నెల వీళ్ళ శాలరీలో నుంచి 10,000 చొప్పున కట్ చేయండి, అవి నా అకౌంట్లో వేయండి అని శారద చెప్పగానే ప్రసాద్ రమేష్ ఇద్దరు అదిరిపడతారు. కోపంగా శారదని చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నారు? ఇద్దరికి పింక్ స్లిప్ ఇచ్చేయమంటారా? వద్దు మేడం, బుద్ధిగా వర్క్ చేసుకుంటాం అని చెప్పి తండ్రి ప్రసాద్ని తీసుకుని కొడుకు రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫారిన్ నుంచి ఇంటికొచ్చిన అనామిక తన బెడ్రూమ్ నుంచి బయటకు కూడా రాకుండా బెడ్రూమ్లోనే ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి తన తలని చూసుకుంటుంది. తల నిండా పేలు కదలాడుతూ ఉంటాయి. వాటిని అద్దంలో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ కోసం ఫారెన్ పోయి పేలు తెచ్చుకున్నట్టుగా ఉంది నా పరిస్థితి అనుకుంటూ బాధపడుతూ ఉంటే అత్తగారు శారద తలుపు తీసుకుని ఆ గదిలోకి వస్తుంది. తల నిండా పేలతో ఉన్న సాఫ్ట్వేర్ కోడలు అనామికాని చూసి షాక్ అవుతుంది. అనామిక అత్తగారు శారదని చూసి ఆప్యాయతగా వచ్చి హగ్ చేసుకుంటుంది. అంతే, అనామిక నెత్తిలోని పేలు శారద తల్లోకి వెళ్తాయి. ఇంకేముంది, శారద కూడా తలగోక్కుంటూ ఉంటుంది. శారద తల నిండా పేలు పారుతూ ఉంటాయి. కోపంగా ఇలా అంటుంది. ఏమిటే కోడలా, ఇది ప్రాజెక్ట్ కోసం ఫారెన్ పోయి వచ్చి ప్రాజెక్ట్ వర్క్ తీసుకురాలేదు కానీ ఈ పేలు మాత్రం పట్టుకొచ్చావా? ఇప్పుడు వీటిని ఎలా వదిలించుకోవాలి? ఇందులో నా తప్పేమీ లేదత్తయ్య. తప్పు ఎవరిదైతే ఏంటి కోడలా, శిక్ష అనుభవిస్తుంది నువ్వు నేను. ఇప్పుడు నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, రేపు కొత్త ప్రాజెక్ట్ మేనేజర్తో మీ టీంకి మీటింగ్ ఉంది, అందరూ వస్తుంటారు, నువ్వే ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. వాము అత్తయ్య, నా వల్ల కాదు అంటూ తలగీక్కుంటూ ఉంటుంది. శారద కూడా తలగీక్కుంటూ కొంచెం కోపంగా ఇలా అంటుంది. అదంతా నాకు చెప్పొద్దు కోడలా, లేదంటే కంపెనీ లాస్లో నడుస్తుంది, కొన్నాళ్లకి మూత పడుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం కోడలా అని చెప్పి తలగోక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద. అలా ఆ రోజు రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజున సాఫ్ట్వేర్ అత్తా కోడళ్ళు ముఖానికి జుట్టుకి కలిపి స్కార్ఫ్ జుట్టుకొని ఆఫీస్కి వస్తారు. కొత్త ప్రాజెక్ట్ మేనేజర్ శాలిని, తన టీం వాళ్ళు మీటింగ్ రూమ్లో కూర్చుని ఉంటారు. శారద అనామిక వాళ్ళ దగ్గరికి వస్తారు. అనామిక మీటింగ్ స్టార్ట్ చేస్తుంది. లైట్స్ ఆఫ్లో ప్రొజెక్టర్ లైట్ బోర్డు మీద పడుతుంటే అనామిక ప్రాజెక్ట్ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా తుమ్మొస్తుంది, గట్టిగా తుమ్ముతుంది. అంతే, అనామిక స్కార్ఫ్ ఊడిపోతుంది. అప్పుడు తనకి పేలున్నాయన్న విషయం మర్చిపోయిన అనామిక స్కార్ఫ్ని తీసి పూర్తిగా టేబుల్ మీద పెట్టేస్తుంది. అది చూసి శారద కంగారు పడుతూ ఉంటుంది. అనామికకి సైగలు చేస్తూ ఉంటుంది కానీ అనామికనేమో అర్థం చేసుకోదు. స్కార్ఫ్లో ఉన్న పేలు నెమ్మదిగా పాకుతూ అక్కడున్న శాలిని, తన టీం వాళ్ళకి పడతాయి. ప్రొజెక్టర్ వెలిగిపోయి లైట్స్ ఆన్ అవుతాయి. తల నిండా పేళ్లతో ఉన్న అనామికని చూసి షాక్ అవుతారు అక్కడున్న వాళ్ళంతా. ఇక వాళ్ళు కూడా అప్పుడే తలలు గోక్కుంటూ ఉంటారు. అది చూసిన అనామికకి విషయం అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కూడా గోవింద గోవింద అంటూ శారద తలబట్టుకుంటుంది. ఇదండి సాఫ్ట్వేర్ కోడలికి పట్టిన పేల కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.